నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్లను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో. నిజంగానే మామూలు మనమైనా ఎవరోనా ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం. మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా, గుర్తు ఉండదనుకున్నారా, మర్చిపోయి ఉంటారనుకున్నారా? అంటే ఇది అందుకే ఇది లెక్కలేనితనం అని అనిపిస్తుంది. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో, లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరను, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, నోటికొచ్చినట్టు ఆయన తిట్టడం. నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు, చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిడుతూ తిడుతూ తిట్టతో మొదలుపెట్టి తిట్టతో ముగిస్తారా? లేక మేము ఏంటి చెప్పుకునే, లేదంటే మేము చేయాలనుకుంటున్నాం, లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేస్తారా? అందులోనూ నిన్న మూడు పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వచ్చి మాట్లాడే మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో, టాప్ స్టోరీలో పేరుతో ఐదేళ్ల పాటు అబద్దాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి పెట్టి వాటిని వల్లవేసినట్టుంది. ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్లల్లో ఉన్నాయో, లేవైతే వాళ్ళ స్టోరీలు రాశారో, ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు. వాళ్ళ హాల్యూసినేషన్స్ లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు. మేము ఏదైతే అన్నామో, మేము నమ్ముతున్నామో, మేము చెప్పిందే నిజమని అనుకుని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతోంది. ప్రజలు ఆలోచించారని ఎందుకు అనుకుంటారు? నాకు అర్థం జనం ఆలోచించాల. నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చారు, ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరేంది? అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది? ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఎవడు తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు? జనం అక్కడ ఎక్కినారు, దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరించుకోవటం పోలీసులు ఒక స్టేజ్కి ఉంచిపోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చ చెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకుని కొట్టరు, తొయ్యరు. మనకుండాలి అది. నా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా, అక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు రెడ్డికేట్ కాబట్టి డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది. అయినా సరే ఎక్కువ మంది చేరించడం ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలని కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు గిరింటో పోయి దాన్ని కూడా గవర్నమెంట్ అననవో మమ్మల్ని అననవో చేసేవాళ్ళము. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతకాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే 50,000 60,000 వచ్చింటారేమో, లక్షకు లోపు
దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరు ఏమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ మీ వాళ్ళ వాళ్ళ ఇష్టం. దాన్ని దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదనడానికి మేము ఎవరం, కానీ కానీ మీ చేతగాంతనానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీస్కో ఇంకోరికో అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం, అక్కడ ఇంకో దివాళా కోరుతున్నాం. అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు, శాలువ రాదు, ఇద్దరు నిలబడి ఉంటారు. ఆయన తీసుకొచ్చి ఆయన్ని అవమానించారు, పుష్పగుచ్చం అంటారు, అది రాదు. అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం, వాళ్ళ చేతకాంతనం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు, వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు, ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు, అర్జెంటుగా అధికారం లేక వచ్చేసేయాలి. ప్రజలు మళ్ళీ అప్రమత్తులై లేకుంటే వాళ్ళు కుశం చేసేలోగా దడదడగా కొట్టేసి వచ్చేసేయాలి. తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తనకు కీడకలలు ఏవే వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు ఇచ్చుకుని రావాలి. ఈ ఆత్రం ఏదైతే ఉందో, అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ప్రధాని ఈయన చప్పట్లు కొడతాడు. అందరూ గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే, ఆయన ఇది అంటున్నారు ఓటు వేయొద్దు అంటున్నారని ఆయనంటే, ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో ఈ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దక్క, దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటైన ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలంతా అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారా, వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా? బట్ మన దారిని మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది. ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన, మోసం, దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది, కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి. నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉక్కు గురించి తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు, రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు, కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప, మేము ఇది చేస్తామని కానీ, ఇదిగో ఈయన తీసుకొచ్చాము అబ్బా, ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే లేదు, చెప్తే పాతవన్నీ గుర్తొస్తాయేమో, పాతవన్నీ అడుగుతారు జనం అనేదేమో తెలియదు. కానీ ప్రజలు ఆలోచించాలి, ఆలోచించారులేదులే, ఆలోచించారు, నిర్ణయం కూడా చేసుకున్నారని మేము బలంగా నమ్ముతున్నాం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్, ఒక ఆశ, ఒక బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలగడని నమ్మకం. అది ఈరోజు ఈ 5 ఏళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు, 151 స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది. అది ప్రతి మేము ఎక్కడ వెళ్ళినా కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది. మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే.